మెదక్ జిల్లా రామీంపేట మండలం కాట్రియాల గ్రామ పంచాయతీలో కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. రైతు వేదికలో మహిళలు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు చిత్రలేఖన ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏఈఓ సాయికృష్ణ మాట్లాడుతూ రైతు బంధు కింద కాట్రియాల దండేపల్లి పర్వతాపూర్ వ్యాప్తంగా రైతులకు 70 కోట్ల 40 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ స్రవంచి రాజేందర్, చందర్ రమేష్, సర్పంచ్ సుభాష్, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, గొల్ల నారాయణ, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ రైతులు పాల్గొన్నారు. అంటే ఈ జనవరి 10/2022 నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు బంధు పథకం కింద 50,000 కోట్లు రైతుల అకౌంట్లోకి జమ చేయడం అందున ఈ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు వ్యవసాయం దాని అంశాలపైన వ్యాస రచన పోటీ నిర్వహించి వాళ్ళకి ప్రతిభ కనపరిచిన వారికి ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. హై స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి వ్యాస రచన పోటీలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. అలాగే రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 2022 జనవరి 10 వరకు 50,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం వలన ఈ వారోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నాయి.